ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండితెర వెలుగు జెలుగులు ధారావాహిక. రచన శ్రీ బికె ఈశ్వర్. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన. వినండి వందేళ్ల వెండితెర వెలుగు జెలుగులు ధారావాహిక. సంగీత సాహిత్యాలను సర్వాంగ సుందరంగా పలికించిన మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మరికొన్ని మధుర స్మృతులను వెండితెర వెలుగు జిలుగుల్లో ముచ్చటించుకుందాం. గీతాలకు ముందు ఉపోద్ఘాతాలు, రాగాలతో భావోద్వేగాలు, స్వరాలతో నిత్య ఖేళ, గొంతు కంచు ఘంటలీల, అసలు పేరు గానలోల, మారుపేరు ఘంటసాల. 1961లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారిపై బాపుగారి కార్ట్యూన్ అది. రాగరంజితాలు ఘంటసాల వారి రసరమ్య గీతాలు. భావ కవిత్వపు అలతి గేయాలను ఉరకలెత్తే నదీ పరుగుల్లా మార్చేశారు ఘంటసాల. అంతకు ముందు వినిపించని రాగాలను తన సినీ గేయాలలో ప్రత్యేకంగా కనిపించేలా వినిపించారు. చారుకేసి రాగం సినిమాలో ప్రత్యక్షం ఘంటసాల వారితోనే. మాల్కోస్, కళ్యాణి, బృందావన సారంగా, సింధు భైరవి, వాగేశ్వరి, భాగేశ్వరి తరచూ పలకరించేవి వారి స్వర ప్రస్థారంలో. వగలరాణివి నీవే పాటను శోకరసానికి వాడే శివరంజని రాగంలో చేయటం ఒక్క ఘంటసాల వారికే చెల్లింది. రాగానికి రెండు వైపులా పదును ఉంటుందని నమ్మారు కనుకనే అందమే ఆనందంలో ఆనందం ధ్వనిస్తే ఆనందమే జీవిత మకరందం. దేవా దీనబాంధవాలో విషాదం ద్రవించింది. రెండు అభేరి రాగాలే. మధ్యమావతిలో నిర్దోషి చిత్రంలో మౌన నిమంత్రణ చేస్తే మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. పరమానందయ్య శిష్యుల కథలో ఆ గేయం హాస్య రసాన్ని చిలికించింది. పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా, పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా. 1969లో వచ్చిన జరిగిన కథ చిత్రానికి ఓ కథ ఉంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పల్లవి అందుకోబోయే ముందే ఘంటసాల వారు పాటకు ట్యూన్ అందుకున్నారు. భీంప్లాస్ రాగంలోని ఆ స్వరాలకు పదాలు పలికించారు డాక్టర్ సి నారే. ఆ పాటే ప్రతి పండగలో గుర్తుంచుకుని పాడే పాట భలే మంచి రోజు. భీంప్లాస్ అంటే ఘంటసాల వారికి ఎంత మక్కువో. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. బందిపోటులో ఊహలు గుసగుసలాడేనే పాట గుసగుసలాడుతున్నట్టుంటుందని దర్శకులు బి విఠలాచార్య పెదవి విరిచినా ఈ పాట బాగా వస్తుంది అని ఘంటసాల జోస్యం చెప్పడమే కాదు, సుమవేశ రంజని రాగంలో ఆ పాటను పాడి బహుళ జనాదరణ పొందేలా చేశారు ఘంటసాల. ఘంటసాల వారికి కళ్యాణి రాగానికి ఓ మంచి అనుబంధం. బహుదూరపు బాటసారి, బహుదూరపు బాటసారి పెళ్లి చేసి చూడు చిత్రంలో పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లటి హాయిగా ఉండాలోయ్. మంచి మనసుకు మంచి రోజులు రావేనా తెలియ, కన్యాశుల్కం ఆనందం,
లవకుశ, మోహన స్వరాలతో సమ్మోహన గీతాలు అందించారు ఘంటసాల వెంకటేశ్వరరావు. రహస్యం, గుండమ్మ కథ, మౌనముగాని మనసు పాడిన వేణుగానమును శివరంజని రాగంలో కథ చెప్పించారు లవకుశ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. కంటినీరు పెట్టించారు పుష్ప విలాపం. అది ఒక రమణీయ పుష్పవనము, వనమందొక మేడ. కథం తొక్కించారు బందిపోటు. అభేరి భీంప్లాస్ స్వరాలను ఆయన ఎక్కువ అక్కున చేర్చుకున్నారు, ఎన్నో పాటలు చేశారు. జరిగిన కథ, పాతాళ భైరవి, గుండమ్మ కథ, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, లవకుశ ఊరకే కన్నీరు నింప కారణమే అమాయకానికి అలసిపోవడానికి ఉలికి పడటానికి మూడింటికి మధ్యమావతే మందు అన్నారు ఘంటసాల. సింధు భైరవి రాగంలో రసరమ్య గుళికలు అందించారు ఘంటసాల. భాగేశ్వరి రాగంలోనూ ప్రయోగాలు చేశారు మాయాబజార్. దేశ్ రాగంతో అద్భుత గమకాలు పలికించారు. హిందోళ మాల్కోస్ ఆయనకు ఇష్టమైన రాగాలు. రహస్యం చిత్రంలో గిరిజా కళ్యాణం యక్షగానంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పదాలకు శ్రీశ్రీ పద్యాలకు రాగమాలికలు అల్లారు ఘంటసాల. తగదిది 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 అన్నప్పుడు వసంత రాగంలోను తగదిది 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 ధరణి ధర సుకుమారి తగదిది. సామగ సాగమ సాధారా ఖండిక హిందోళ రాగంలోను అంబాహని అసమశరుడు ననుపిలచెను వినవో సామరాగాన్ని సందర్భోచితంగా వాడారు ఘంటసాల వారు. నమస్కారం. ఇంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది, శ్రీమతి వేమూరి సాధన, రచన శ్రీ బికె ఈశ్వర్, నిర్వహణ శ్రీ చంద్రశేఖర్ మల్లాది.